ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. వాక్యం చదువుకుందామండి. ఆది కాండం 39వ అధ్యాయం. ఆది కాండము 39వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగిందంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిందంతటి మీదను తని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించెను గాక. ఆమేన్, ఆమేన్. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లెను. ఈరోజున మనము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని ఆశపడుతున్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం మనం ధ్యానం చేసుకున్నది ఏంటంటే మనం వర్ధిల్లాలి, మనము వర్ధిల్లాలి. నేను నా కుటుంబము వర్ధిల్లాలి అని ఆశించిన వారు చేతులెత్తి స్తోత్రం చేద్దారా. హల్లెలూయా. నేను నా బిడ్డలు ఆశీర్వదించబడాలి వర్ధిల్లాలన్న వారు స్తోత్రం చేద్దారా. హల్లెలూయా. యోసేపుకు దేవుడు తోడుగా ఉంటే అతడు వర్ధిల్లాలి. మనం వర్ధిల్లాలంటే దేవుడు మనకు తోడై ఉండాలి. లేఖన భాగంలో బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి గురించి కూడా ఏమని రాయబడిందంటే ఆయన వర్ధిల్లాడంట. చూడండి, యేసు ప్రభు వారు వర్ధిల్లని విషయం గురించి లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. దేనిలో వర్ధిల్లా అంటండి యేసు ప్రభు వారు? మొట్టమొదటిది జ్ఞానమందు, రెండవది వయస్సునందు, మూడవది దేవుని దయయందును, నాలుగవది మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. మనము ఈ విషయాల్లో వర్ధిల్లాలి. జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మానవుల దయందును. తల్లిదండ్రులు మీ బిడ్డల కోసం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా మా బిడ్డ వయసునందు వర్ధిల్లాలి, జ్ఞానమందు వర్ధిల్లాలి. వయసు పెరిగితే ఏం పెరగాలండి? కొంతమందికి వయసు పెరిగినా కానీ ఏం పెరగదు? జ్ఞానం పెరగదు. అందుకని మనం ప్రార్థన చేయాలి, ప్రభు మా బిడ్డలకి ఏం కావాలి? వయసుతో పాటుగా జ్ఞానం కావాలి. అలాగనే నీ దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి. దేవుని దయలో వర్ధిల్లాలంటే దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. మనుషుల దయలో వర్ధిల్లాలంటే మనుషులందరి దృష్టికి కూడా ఎలాగ ఉండాలి? మంచివారిగా ఉండాలి, మంచివారిగా ఉండాలి. మనుషులందరి దృష్టిలో మనం ఎలాగ ఉండాలంటే మంచివారిగా ఉండాలి, యోగ్యమైన వారిగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధులముగా ఉండాలి, క్రమముగా నడుచుకునే వారముగా మనం ఉండాలి, ఉపదేశ క్రమ ప్రకారంగా నడుచుకునే వారంగా మనం ఉండాలి. అప్పుడు మనుషుల దయలోనూ మనము వర్ధిల్లుతూ ఉంటాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం చూడండి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు దేవుని దయయందును, యెహోవా దయయందును, మనుషుల
దయయందును వర్ధిల్లుచుండెను. జాగ్రత్తగా గమనించండి, సమూయేలుని తల్లి పాలు విడిచే వరకే ఇంట్లో పెంచింది, ఆ తర్వాత తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టిందంటండి, దేవుని మందిరంలో, షిలోహులో ఉన్న దేవుని మందిరంలో. ఆ మందిరంలో ఎవరున్నారంట, యాజకుడైనటువంటి ఏలీ ఉన్నాడు. ఆ యాజకుని దగ్గర వదిలిపెట్టింది. ఇప్పుడు ఈ సమూయేలు ఆ మందిరంలో ఏం చేస్తున్నాడంట, దేవునికి పరిచర్య చేయుచుండెను. ఈ రెండవ అధ్యాయంలో చదువుకున్నాం కదా, మూడో అధ్యాయం చూడండి, వచ్చేసి మొదటి వచనం, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను, పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో, ఆ దినములలో యెహోవా వాక్కు, యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట, ప్రత్యక్షమగుట అరుదు, అరుదు ప్రత్యక్షము తరచుగా, ప్రత్యక్షత తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు, ఆ కాలమందు ఏలీ కన్నులు, ఏలీ కన్నులు మందర దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలం మందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు, దీపము ఆరిపోక మునుపు సమూయేలు, సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను, సమూయేలును పిలిచెను, పిలిచెను. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా. సమూయేలు దేవుని యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎంత వయసు అంట సమూయేలుకి, బాలుడగు సమూయేలు. ఏమండి, బాలుడగు సమూయేలు. చెమ్మ జాగ్రత్త వింటున్నారా, బాలుడగు సమూయేలు ఎక్కడున్నాడు ఇప్పుడు, బిడ్డ దేవుని మందిరంలో ఉన్నాడు. రోజు వాళ్ళ అమ్మను చూసుకుంటున్నాడా, మా వింటున్నారా, రోజు వాళ్ళ అమ్మ కనబడుతుందా, వాళ్ళ నాన్న కనబడుతున్నాడా, ఎవరిని చూస్తున్నాడు, ప్రధాన యాజకుడు ఏలిని చూస్తున్నాడు, యాజకుడైన ఏలిని చూస్తున్నాడు. అమ్మ లేదు, నాన్న లేడు, దేవుని మందిరంలో ఉన్నాడు. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. నా కుమారుడు కూడా, నా కుమార్తె కూడా, నా బిడ్డలు కూడా దైవ సేవకుల ఎదుట దేవునికి పరిచర్య చేయాలి అని కోరుకున్న వారి చేతులకి స్తోత్రం చెబుతారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన బిడ్డల జీవితాలు వర్ధిల్లాలని మనం ఆశపడుతున్నాం, కానీ వారి జీవితాలు వర్ధిల్లుతున్నాయా లేదా? వారి జీవితాలు వర్ధిల్లితే ఎంతో సంతోషం. ఒకవేళ మన బిడ్డల జీవితాలు వర్ధిల్లకపోతే అందుకు మనం ఏం చేయాలి? మన బిడ్డల జీవితాలు వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలి? మన బిడ్డలను తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టాలి, ఏమో ఎక్కడ వదిలిపెట్టాలి? చాలామంది మనం తల్లిదండ్రులు ఏం చేస్తున్నామంటే మన బిడ్డలను తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, బాగా ఫీజులు ఎక్కువ ఉన్న స్కూల్లో, ఎంత ఫీజులు ఎక్కువ ఉంటే అంత బాగా చదువుకొచ్చిందే ఒక ఆలోచన, బాగా బాగుపడాలి పిల్లలు అని చెప్పేసి మంచి మంచి స్కూల్ ఏంది అని దాని గురించి విచారించి గూగుల్లో సెర్చ్ చేసి కూడా మనం ఆ స్కూల్లో మన పిల్లల్ని వదిలిపెట్టి వస్తున్నాం. మనమే వదిలిపెట్టి వస్తాం కదా. ఈ హన్న తన కుమారుని ఏం చేసిందంటే, ఏ స్కూల్లో వదిలిపెట్టాల, ఏం చేసిందంటండి, దేవుని మందిరంలో వదిలిపెట్టింది. ఇప్పుడు ఈ సమూయేలు యెహోవాకు పరిచర్య చేయొచ్చు. ఏలి ఎదుట అని రాయబడింది, అంటే ఏలి నేర్పిస్తున్నాడు యెహోవాకు పరిచర్య చేయడానికి. ఎవరు నేర్పిస్తున్నారంటండి, ఏలి నేర్పిస్తున్నాడు. దీపము ఆరిపోక మునుపు దేవుడు మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడంటండి, దీపము ఆరిపో, ఆ దీపాన్ని వెలిగించింది ఎవరు, ఆ దీపమును వెలిగించింది ఎవరు, ఎవరో ఒకరు వెలిగించాలిగా, ఒక యాజకుడు వెలిగించాలి లేకపోతే సమూయేలే వెలిగించాలి. ఎవరో ఒకరు వెలిగించారు మందిరంలో. ఏం పని చేస్తున్నాడంటే దీపము వెలిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం కూడాను మన దీపాలు వెలిగించుకోవాలి. ఎక్కడ, దేవుని మందిరంలో మనం రాగానే మనందరం ఏం చేయాలి, మన దీపాలు వెలిగించుకోవాలి, మన దీపాలు వెలిగించుకోవాలి. యేసు ప్రభు అన్నారు, మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. బుద్ధిగల కన్యకులు తమ దివిటీలు వెలిగించుకున్నారా లేదా? పెండ్లి కుమారుడు రాగానే నూనె సిద్ధంగా ఉంది, వెంటనే తమ దివిటీలు వెలిగించుకున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడాను మందిరములో అడుగు పెట్టగానే మన దీపాలు వెలుగుతూ ఉండాలి, వెలిగించుకోవాలి.
ఒక్క దీపం వెలిగితే ఆ దీపం వెలుగుచున్న దీపము ఎన్ని దీపములైనా సరే వెలిగిస్తుంది. ఒక క్యాండిల్ వెలుగుతా ఉంటే ఆ వెలుగుచున్న క్యాండిల్ ఎన్ని క్యాండిల్స్ అయినా సరే ఎన్ని కొవ్వొత్తులైనా సరే అది వెలిగిస్తూ ఉంటుంది. అది కరిగిపోతూనే ఉంటుంది, వెలిగిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య అలాగనే మన కోసం ఆయన వెలిగించబడ్డాడు, ఆయన కరిగిపోయాడు, ఆయన అనేక మందిని వెలిగించాడు. నీ కుటుంబాన్ని వెలిగించవలసిన బాధ్యత మందిరంలో ఉన్నటువంటి ఈ మాటలు వింటున్నటువంటి మీకు దేవుడు అప్పగించాడు. నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, నీ కోడలు కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీ అల్లుడు కావచ్చు, మనవరాండ్రు కావచ్చు, మనవలు కావచ్చు, ఎవరికైనా సరే నీ కుటుంబంలో ఉన్న వారందరినీ వెలిగించవలసిన బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. వారు వర్ధిల్లాలంటే వెలిగించబడాలి. దేవునికి స్తోత్రం. నన్ను దేవుడు వెలిగించాడు అన్న వారు స్తోత్రం చెబుతారా? నాకు నన్ను వెలిగించాడని నేను నమ్ముతున్నాను అన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? వెలుగుంటే చీకటి ఉండిద్దా? ఏమండి, వెలుగుంటే చీకటి ఉండదా? వెలుగుంటే చీకటి ఉండదు. ఇప్పుడు బాలుడైన సమూయేలు యొక్క జీవితం ఏమైందంటండి, వెలిగించబడింది. వెలిగించబడింది కనుకనే ఆ మందిరంలో ఆ రాత్రి సమయంలో ఆ దీపము ఆరిపోక మునిపే యెహోవా సమూయేలుని పిలిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. మందిరములో మన పిల్లలుంటే ఎవరు పిలుస్తారంట? మన పిల్లల్ని దేవుడు పిలుస్తాడు. మందిరంలో మన పిల్లలుంటే ఎవరు పిలుస్తారండి? దేవుడు పిలుస్తాడు. ఒకవేళ మన పిల్లలు మందిరంలో ఉండకుండగా బజారులో ఉంటే ఎవరు పిలుస్తారు? బజారులో ఉంటే ఎవరు పిలుస్తారండి? సైతాను పిలుస్తాడు. జాగ్రత్త. తల్లిగా తండ్రిగా బిడ్డలని మందిరంలో చేర్చవలసిన బాధ్యత మనది, తీసుకురావాల్సిన బాధ్యత మనది. కొంతమంది ఏమని చెబుతున్నారంటే, మా అబ్బాయి రానంటున్నాడు అన్నయ్య, పాస్టర్ గారండి, మా అబ్బాయి రానంటున్నాడండి, మా అమ్మాయి రానంటుందండి. ఇవాళ ఏం వారం? శనివారం. రేపు సెలవేనా? ప్రతి స్కూల్కి సెలవేనా? ప్రతి కాలేజీకి సెలవేనా? రేపు కూడా కాలేజ్ ఉందా? రేపు కూడా స్కూల్ ఉందా? మా అమ్మాయి మా అబ్బాయి హోమ్ వర్క్ చేస్తున్నారు. ఏం చేస్తారంట? హోమ్ వర్క్. రేపు ఏం చేస్తారు? రేపు ఆదివారం ఏం చేస్తారు? ఈరోజు హోంవర్క్ చేస్తున్నారు, మరి రేపు ఆదివారం ఏం చేస్తారు? టైం సరిపోదా? తల్లిగా తండ్రిగా మనమే తప్పుడు చేస్తున్నాం. జాగ్రత్త. మన బిడ్డలకు చెప్పి తీసుకురావాల్సిన మనమే తీసుకురాలేకపోతున్నాము. అందువలన వారు మందిరంలోకి రాకుండా బయట ఉంటున్నారు కనుక, మందిరానికి వెలుపులు ఉంటున్నారు కనుక, ఇంట్లో ఉంటున్నారు, బజార్లో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారో. ఈరోజు మందిరానికి రానటువంటి మీ పిల్లలు ఎక్కడున్నారో మీరు చెప్పగలుగుతారా? ధైర్యంగా, మా పిల్లలు పలానా చోట ఉంటారని ఎవరైనా చెప్పగలుగుతారా? ఏమండి, ఎక్కడ డీజే కనపడితే అక్కడికి వెళ్తున్నారు పిల్లలు కదా. ఏంటది డీజే? మన బిడ్డలను మందిరంలోకి తీసుకురాకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మంటపాల్లోకి వెళ్తున్నారు. జాగ్రత్త. నేను చాలాసార్లు చెప్పాను మీకు, అయినా కానీ తల్లులు జాగ్రత్త తీసుకోవాలా, తండ్రులు జాగ్రత్త తీసుకోవాలా. మన సంఘంలోకి వచ్చే ఒక కుర్రవాడి ఫోటో ఫ్లెక్సీలోకి ఎక్కింది. ఏ ఫ్లెక్సీ? మంటపం దగ్గర ఉన్న ఫ్లెక్సీలో. విగ్రహదాతలు సంఘాల్లో కూడా చాలామంది మా పేరు చెప్పాలి, మా పేరు చెప్పాలి, మా ఫ్లెక్సీ పెట్టాలి అనే ఆలోచన మనసులో ఉంటే దయచేసి తీసేసుకోండి. అన్ని జనుల ఆలోచన అది, మేము గొప్పవారిగా ఉండాలి. అన్ని జనుల ఆలోచన నేనే ఇచ్చాను. మనం దేవునికి ఇచ్చిన తర్వాత ప్రభువా నువ్వు ఇచ్చావు కనుకనే నేను నీకు ఇవ్వగలిగాను. ఆదివారం రోజున మీరు కానుక వేస్తున్నా, ప్రభువా నేను 10 రూపాయలు వేసినా, 20 రూపాయలు వేసినా, 100 రూపాయలు వేసినా, 1000 రూపాయలు వేసినా, దశభాగం వచ్చినా, ఏమిచ్చినా సరే నువ్వు నాకు ఇస్తేనే నేను నీకు ఇవ్వగలను, లేకపోతే నేనేమీ చేయలేను ప్రభువా. నువ్వు నాకు ఇచ్చినందుకు అందులో అదిగో నీకు నేను ఇస్తున్నాను ప్రభువా. ఫోన్పేలో గూగుల్ పేలో నా ఫోన్కు మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఆదివారం ఆరాధన అయిపోయేసరికి కొంతమంది ఫోన్పే చేస్తుంటారు, కొంతమంది గూగుల్ పే చేస్తుంటారు. ఆ దాంట్లో వాళ్ళు ఎంత కానుక పంపిస్తారో ఆ దాంట్లో చూడగానే నేను థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అని ఒక మెసేజ్ పంపిస్తాను. దాంట్లో చూస్తూ ఉంటాం, ఒక్కొక్కరు ఒక 5 రూపాయలు పంపిస్తారు, ఒక్కొక్కరు 10 రూపాయలు పంపిస్తారు. దేంట్లో? ఫోన్పేలో, గూగుల్ పేలో. ఆ కుర్రోడు ఏమంటే డబ్బులు ఎంత ఇచ్చాడు ఏమో, ఆయన ఫోటో ఎక్కడికి వెళ్ళింది అనుకున్నా. అయ్యో, అప్పుడే ఫ్లెక్సీలోకి ఎక్కేవా చక్కనోడా. ఆత్మీయ జీవితంలో వాడు చొక్కలోకి ఎక్కినట్టే, ఫ్లెక్సీలోకి ఎక్కిన వాడు ఆత్మీయ జీవితంలో చొక్కలోకి ఎక్కిన చక్కనోడే.
తల్లులు తండ్రులు మన బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని కన్నప్పుడు మీరు ప్రసవేదన పడ్డారేమో కానీ ఆ బిడ్డ మారు మనసు పొందడానికి ప్రసవేదన పడుతున్నారా? ప్రతి తల్లి తండ్రి జ్ఞాపకం చేసుకోండి, మనం వారిని కన్నప్పుడు ప్రసవేదన అనుభవించాము నిజమే. ఓ గలతీయులారా, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడు వరకు నాకు మీ విషయమై మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. ఒకసారి క్రీస్తులో మిమ్మల్ని కనటానికి నేను ప్రసవేదన అనుభవించాను, ఇప్పుడు మీలో క్రీస్తు స్వరూపము సంపూర్ణముగా ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. సంఘ కాపరులముగా మనం ప్రసవేదన పడాలి, సంఘ పరిచారకులముగా, వాక్యోపదేశకులముగా, అలాగే మందిరంలో ఉన్న పరిచారకులముగా, అలాగే బిడ్డల కన్నా తల్లిదండ్రులుగా మనం అందరూ కూడాను ప్రసవ వేదన పడాలి. అన్న ప్రసవ వేదన పడిగా అందా, ప్రసవేదన లేకుండా అందా? ప్రసవేదన పడింది బిడ్డను కంది, కానీ ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠితుడు. దేవునికి మహిమ కలుగును గాక. నా బిడ్డ యెహోవాకు ప్రతిష్ఠితుడు, అతని తల మీద ఇంకా క్షౌరం అనేది జరగకూడదు. అతడు యెహోవాకు ప్రత్యేకించబడినవాడు, అతడు దేవుడి మందిరంలో ఉంటాడు. ఈ రోజున మన బిడ్డల గురించి, నా బిడ్డ దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని కొరకు జీవిస్తాడు, పరిశుద్ధంగా జీవిస్తాడు, ప్రభు సన్నిధిలో ఉంటాడు, ఆదివారము దేవుని మందిరంలోనే ఉంటాడు, కానీ దేవునికి ఇష్టము కాని స్థలాలకు వెళ్ళడు అని ఒక తల్లి ఒక తండ్రి ధైర్యంగా చెప్పగలిగిన స్థితిలో ఉన్నారా? మన బిడ్డలు బాగా చదువుకుంటున్నారంటే చాలా సంతోషపడతాం కదండి, చదువుకుంటున్నారు మంచిదే, మంచి ఉద్యోగాలు చేస్తారు చాలా సంతోషమే, కానీ వారు దేవుని మందిరంలో ఉన్నారా? అన్న తన కుమారుని తీసుకొచ్చి దేవుని మందిరంలో ఆమె ప్రతిష్ఠించింది దేవుని కొరకు. ఇప్పుడు యెహోవా అతనిని పిలిచెను. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా దయయందును మానవుల దయయందును వర్ధిల్లుచు ఉన్న వారికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి కాదు, జీవితంలో అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం అండి, హల్లెలూయా. మన బిడ్డలు దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉంటే ఎంతో గొప్ప ధన్యత. మనం దేవునితో మాట్లాడుతున్నామా? ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? దేవునితో మాట్లాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంట్లో ప్రార్థన చేస్తున్నాను, నేను మందిరంలో ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంట్లో ఒంటరిగా ప్రార్థన చేసుకోగలను అన్నవారు చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మా వింటున్నారా? వినేవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు మీ చేతులు కాళ్ళు కదులుతూ ఉంటే మీకు సంపూర్ణ ఆరోగ్యం బాగుంటుంది. లేక దూరాల గంతులు వేస్తారు, లేకపోతే నేలకు అంటుకున్నటువంటి లేవలేని స్థితిలో పడిపోతుంటారు. మనం దేవునితో మాట్లాడే అనుభవం మన పిల్లలకి ఏం నేర్పించాలంటే దేవునితో మాట్లాడడం నేర్పించాలి. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు బంధువులు రాగానే ఏం చెప్పాలి, ఏం చెప్తుంటారు? అరే ఆంటీ వాళ్ళు వచ్చారు, మా మన సంఘంలో ఆంటీ వాళ్ళు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు, వందనాలు చెప్పు. చెప్తున్నారా లేదా? చెప్తున్నారా లేదా? ఏమండి మీ పిల్లలకి వందనాలు చెప్పడం నేర్పించారా? నేర్పించారా? మనం నేను విజయవాడ వెళ్తుంటే వర్షం పడుతుంది, మా బ్లెస్సీ నేను బస్సు ఎక్కాం, బండి మీద అందరం వెళ్ళాము, బస్సు ఎక్కాం. బస్సు ఎక్కితే బస్సులో సీట్ లేదు, నిలబడ్డాం. నిలబడితే ఆ ప్రక్కన కూర్చున్నటువంటి మా ముందు ఒక ఆమె గర్భవతి వచ్చింది, నిండు శూలాలు. గర్భవతి వస్తే ఫస్ట్ సీట్లో ఇద్దరు ఆడలు కూర్చున్నారు, ఇలా చూస్తున్నారు, పరిశీలన చూసినట్టుగా చూస్తున్నారు. ఎవరిని? ఆ గర్భిణీ స్త్రీని. వాళ్ళ ముఖంలో ఏమి మార్పు రాల. ఆమె ఇంకొక అడుగు ముందుకు వచ్చింది. అక్కడ సీట్లో రెండో సీట్లో ఒక మగాయిని కూర్చున్నాడు. ఈమెను చూడగానే, గర్భిణీ స్త్రీని చూడగానే అతను ఏం చేశాడంటే వెంటనే లేచి, అమ్మ కూర్చో, అమ్మ సీట్లో కూర్చో. ఇద్దరు ఆడవాళ్ళు చూశారు, ఏం చేశారు? ఒక యాజకుడికి పోయినట్టుగా, ఒక మతాధికారి పోయినట్టుగా వాళ్ళు ఏం చేశారు? మౌనంగా తల ఉంచుకొని చూసి చూడనట్టుగా యాక్షన్ చేశారు. కానీ ప్రక్కనే మంచి సమరయుడు చూశాడు. అతను ఏం చేశాడు? వెంటనే లేచి, అమ్మ నువ్వు నిండు చూడాలి, నువ్వు కూర్చో అమ్మ అని చెప్పేసి ఆమెను కూర్చోబెట్టాడు. మీరైతే బస్సులో ఉంటే ఏం చేసేవాళ్ళు? నిండు చూడాలి, గర్భవతి రాగానే మీరేం చేసేవారు? గాడ్ బ్లెస్ అని చెప్పేవాళ్ళ. ఏం చేసేవాళ్ళు అమ్మ? లేచి ఏం చేసేవాళ్ళు?
నేనైతే లేచి సీట్ ఇచ్చేదాన్ని అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? నేనైతే లేచి సీట్ ఇచ్చేదాన్ని చూద్దాంగా, చూద్దాం. మీకు ఎప్పుడు ఒక పరీక్ష ఎదురైంది, ఆ పరీక్షలో మీరు గెలిస్తే మీకు మార్కులు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మాయి నేను నిలబడి పట్టుకుంటే ఆ పక్కన ఇంకో అమ్మాయి తల్లి కూతురు కూర్చున్నారు. ఆ అమ్మాయి అంది, అంకుల్ మరి పాప నాకు ఇవ్వండి, నేను ఎత్తుకుంటాను, నా పక్కన నా సీట్లో కూర్చోబెట్టుకుంటాను అంది. అయితే కూర్చుంది. కూర్చున్న తర్వాత మేము లేచి వచ్చేటప్పుడు నేను ఏం చెప్పానంటే, అరే బ్లెస్సి అక్కకి వందనాలు చెప్పు అన్న. ఎదురుకు ఒక క్రిస్టియన్ అమ్మాయి కూర్చుంది. ఈ పక్కన వాళ్ళు హిందూసే, వందనాలు చెప్పాం మనం, కానీ వాళ్ళిద్దరికి వందనాలు చెప్పింది. చాలా సంతోషపడ్డారు వాళ్ళు. సరే షేక్ హ్యాండ్ ఏమ్మా అంటే షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఒక ఐఫై కొట్టమ్మా అంటే ఐఫై కొట్టింది. వాళ్ళు అసలు ఒకటే నవ్వటం. వాళ్ళు అంటున్నారు, ఏమండి ఈ అమ్మాయికి వయసు ఎంత అన్నారు. ఇంకా 2వ సంవత్సరం పుట్టినరోజు రాలేదమ్మా, ఫస్ట్ పుట్టినరోజు అయిపోయింది, రేపు 22వ తారీఖున 2వ పుట్టినరోజు అంటే మరి నేనేమి నేర్పించే ఇంట్లో వందనాలు చెప్పామ్మా. ఎవరికైనా సరే వందనాలు చెప్పారు. ఎంత వయసు? 2 సంవత్సరాలు అనుకోండి, వందనాలు చెప్పాం. మీ పిల్లలు పాస్టర్ గారికి వస్తే వందనాలు చెప్తున్నారా? పెద్దలు మీ బంధువులు వస్తే వందనాలు చెప్తున్నారా? నమస్కారం చెప్తున్నారా? మాట్లాడుతున్నారా? నేర్పిస్తున్నామా? మనం సంస్కారం నేర్పిస్తున్నామా? నమస్కారం పెడితే సంస్కారం ఉన్నట్టు, నమస్కారం పెట్టకపోతే ఏం లేదన్నట్టు చెప్పండి, నోరు తీసి చెప్పండి. నమస్కారం పెడితే ఏమన్నట్టు? సంస్కారం ఉన్నట్టు. నమస్కారం పెట్టకపోతే మనం సంస్కారం ఎవరు నేర్పించాలి? ఎల్కేజీలు నేర్పిస్తారా? యూకేజీ నేర్పిస్తారా? తల్లిగా తండ్రిగా మన బాధ్యత మన బిడ్డలకు నేర్పించాలి, ఎందుకంటే వారు వర్ధెల్లాలి కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు అన్ని జనులతో ఎక్కిపిస్తున్నారంటే వారు దేవుని మందిరంలో ఉండకపోవటం వలన. సమూయేలు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. సంసోను బాల్య దినములో తల్లి చెప్పినట్టే చేశాడు. జాగ్రత్తగా గమనించండమ్మా, సంసోను బాల్య దినముల్లో తల్లి చెప్పినట్టుగానే చేశాడు. తల్లి మందిరానికి రమ్మంటే మందిరానికి వచ్చాడు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాడు. కానీ యవ్వన ప్రాయం రాగానే సంసోను దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. జాగ్రత్త గమనించండి, మన బిడ్డల జీవితాలు యవ్వన ప్రాయము అది వారి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. యవ్వన ప్రాయంలో వారి జీవితాలు స్థిరపరచబడాలి, వారి చదువులు ముగించబడాలి, వారి ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ దేనిలో సరే వారి జీవితాలు స్థిరపరచబడాలి. అప్పుడే వారి జీవితాలు వర్ధిల్లుతాయి. యవ్వన ప్రాయంలో సంసోను వర్ధిల్లవలసిన సమయంలో చాలా అభిషేకం దేవుడు కృపించాడు. సంసోను కూడా దేవునికి ప్రతిష్ఠించబడినవాడు, దేవునికి నాజీరు చేయబడినవాడు. ఆ సంసోను పుట్టక మునిపే దేవదూత వచ్చి సంసోను తల్లిగారితోనూ తండ్రిగారితోనూ మాట్లాడినప్పుడు వారిద్దరు ప్రార్థన చేశారు, ప్రభువా ఈ బిడ్డ పుట్టబోయే బిడ్డ విషయంలో మేము ఏమేమి చేయాలయ్యా, ఈ పుట్టబోయే బిడ్డ విషయంలో మేమేమేమి చేయవలనో మాకు నేర్పించిన. దేవుడు వారికి ఏమేమి చేయాలో చెప్పాడు. అపవిత్రమైనది ఏది కూడా మీరు తినకూడదు, త్రాక్కూడదు. తల్లి జాగ్రత్తగా పచ్యం చేయాలి కదండి, బిడ్డకు జలుబు చేయంగానే ఏమంటారు, పసిబిడ్డకు జలుబు చేస్తే తల్లి ఏం తిందో కదా, తల్లి తింటారంటే బిడ్డ ద్వారా తెలిసిందంట కదా. అట్లాగనే మనం కూడా మన బిడ్డలు దేవుని దయలో మానవుల దయలో వర్ధిల్లాలంటే మనం మాదిరికరంగా ఉండాలి, మనం బిడ్డలకు నేర్పించాలి. మనం నేర్పించకపోతే మనం చేసిందే వాళ్ళు చేస్తారు కానీ మనం చెప్పింది చేయరు. జాగ్రత్తగా గమనించండి, చాలామంది చాలా చాలా చెప్పాలనుకుంటున్నారు కానీ మీరు చెప్పడం కాదు కానీ చేసి చూపించండి. తల్లిగా నువ్వు చెప్పాలి, తండ్రిగా నువ్వు చెప్పాలి, లేకపోతే మొక్కై వంగనిది రానై వంగుతుందా? ప్రతి ఏమి పెడారు, మనము దేవుని దయలో మానవుల దయలో వర్ధిల్లాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు మంచి కళ్ళను మెసుకొని ప్రార్థనలో ఏకీపిద్దాం అండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభ. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభ.
वाक्य हृदय में पदलपरचे सहाय से संपूर्ण मार मन दाचे पाप क्षमापण अनुभव दाचे रक्षण आनंद दाचे प्रभुवा अनारोग्य बलहनता समस्या शोधन सैता आटंका अभी येसु क्रीस्त नाम तोगे आयन परशुद्धात्म देव मे कार्य जरूर तोड़गा उीवि मम्मी कुट ज्ञापन चुस्क बिडल आशीर्वदी प्रभा कुटो रक्षण आनंद संपूर्ण दयचे एट्ड अवसर आईना प्रति अवसर सहाय दयचे अन्नी विषया दीवें टीवी प्रोग्रम चूस प्रति पेर पेर वरस दीवी रक्षించి మీరు అక్కడకొరకు సిద్ధపరచండి మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధల చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన తోడుగా నడిపించును గాక ఆమేన్ 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 మీ అందరికీ ప్రభు నామన వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ शकीना प्रार्थना मंदिर तरफ हृदयपूर्वक वंदना देवि कृप वन रेवे पन्डव संवस में मूड वाब गजम स्थल में यह मंदर निर्मित प्रभु कृपच्चा रेवे पदहारो संवस में नूतन स्थल 180 गजम स्थल तीसानी प्रभु सहाय चय स्थल मंदर निर्मित प्रभु एर्पट्ट ఈ మందిర నిర్మాణం పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణములో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలమంతటిలో మందిర నిర్మాణం స్లాబ్ వేయడం జరుగుతుంది గనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభు నామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్ పే గాని గూగుల్ పే గాని లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సినదిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభు నామన మనవి చేస్తున్నాం. ప్రభు మనందరికి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల మొదటి తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితములో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధ ఆత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతున్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరములో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలు అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థన మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థన మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకములో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడతా ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 888553977. షకీనా ప్రార్థనా మందిరములో ఆదివార ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా?
దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోచున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోచున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? శకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానము. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదము పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి ప్రభు రాత్రి వరకు సిద్ధపడట కొరకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు శకీనా ప్రార్థనా మందిరంలో జరుగు ఆరాధనకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము.